ప్రస్తుతం ఉరకల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చీటికి మాటికి వైద్యుల దగ్గరకు పరిగెడుతూనే ఉంటారు కొందరు. నిజానికి మన వంటిల్లే ఒక దివ్య ఔషధాలయం అని చెప్పవచ్చు. వంటింట్లో ప్రతినిత్యం వాడే పదార్థాల్లోనే చాలా ఔషధాలు ఉన్నాయని మనకు తెలీదు. వాటిలో ముఖ్యమైనది నల్ల జీలకర్ర. ఈ ఒక్కటి మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ప్రతిసారి వైద్యుల వద్దకు పరిగెత్తే అవసరం ఉండదంటున్నారు ఆహార నిపుణులు. ఈ నల్ల జీలకర్రను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. నల్ల జీలకర్రలో విటమిన్ ఏ, సి, బి, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉదయాన్నే నల్ల జీలకర్రను తీసుకోవటం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. నల్ల జీలకర్ర వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. నల్ల జీలకర్ర వాడటం వల్ల బ్లడ్ క్యాన్సర్ కణాల అభివృద్ధిని ఆపుతుంది, శరీరంలో బ్యాక్టీరియాను చంపుతుంది, నిమోనియా, చెవి సమస్యలు రావు. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి పలు రకాల వ్యాధులను తగ్గించడంలో నల్ల జీలకర్ర బాగా పనిచేస్తుంది. చాలామందికి పొట్టలో పుండ్లు వస్తుంటాయి, కానీ ఆ విషయం తెలియక ఏవేవో తింటూ ఇంకాస్త ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు నల్ల జీలకర్రను తీసుకుంటే కడుపులో పుండ్లు రాకుండా చేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కాలయాన్ని సంరక్షిస్తుంది, ఇంకా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.